ఎలా ఉండేవి మీ సంబంధాలు, అంటే రామారావు గారి స్పందన కానీ ఇలా చంద్రబాబుకు మీకు మధ్యలో మీరు యువకులు అప్పుడు వాస్తవానికి ఉపేంద్ర కూడా ఉన్నట్టున్నారు ఇంకా కొంతకాలం తగ్గిపోయారు చంద్రబాబు. చంద్రబాబు నాయుడు గారికి నాకు చాలా దగ్గర సంబంధం, ఎందుకంటే ఆయన జనరల్ సెక్రటరీ, నేను వన్ ఆఫ్ ద త్రీ సెక్రటరీస్. రోజు ఎక్సెప్ట్ సండే ప్రతిరోజు గండిపేటలో ఆయన ఒక రూము, మా ముగ్గురికి మూడు రూములు, ప్రతిరోజు వచ్చేసి కలిసేవాళ్ళము. కాబట్టి చాలా ఎవరిడే కలిసేవాళ్ళము, ఒక భద్రస్థలాగా ఉండేవాళ్ళము. ఆయన మాకు రెస్పెక్ట్ ఇచ్చేవాడు, మేము అట్నే రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళం. కాబట్టి ఒక డిఫరెన్స్ ఎప్పుడు వచ్చిందంటే, ఆయనకు చంద్రబాబు నాయుడుకి ఎన్టీఆర్కు 94లో వచ్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఎవరి పక్కన వాళ్ళన్నప్పుడు ఇంకా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కాబట్టి ఎన్టీఆర్ పక్కన ఉన్నాను తప్పని చేసి, ఇంకా వేరే ఇష్యూలో వచ్చేసి నాకు ఎప్పుడూ వచ్చేసి మ్యాక్సిమం గౌరవం ఆయన ఇచ్చేవాడు. మ్యాక్సిమం పని ఏ పని చెప్పినా కానీ మా వరకు మేము చేసేవాళ్ళము. అంటే ఆ దశలో తెలుగుదేశం పార్టీలో ఉపేంద్ర కొంతకాలం ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, ఉన్నా కానీ దగ్గుపాటి చంద్రబాబు మాటే చెల్లుతూ ఉండేది. వాళ్ళ పైన టికెట్లు డిసైడ్ చేస్తే నేను వచ్చి ఇచ్చేవాని ఇలాంటి ఉపేంద్ర ఆత్మకథలో రాశారు. నాదెండ్ల కొంతకాలం ఉన్నారు, శ్రీనివాసరెడ్డి తిరుగుబాటు, ఇదొక చాలా తుఫాన్లు ఎదుర్కొంది కదా ఆ కాలంలో. ఇప్పుడు వన్స్ చంద్రబాబు ఎంట్రీ అయిన తర్వాత లక్ష్మీపార్వతి ఎంట్రీ వరకు అది చంద్రబాబు హవానే సాగింది. దాంట్లో వచ్చేసి మీరు చెప్పినట్లు కొన్నాళ్ళపాటు ఉపేంద్ర, తర్వాత కొన్నాళ్ళపాటు నాదెండ్ల భాస్కర్రావు, ఆయన ఎంట్రీ తర్వాత కొన్నాళ్ళపాటు చంద్రబాబుకు దగ్గుబాటు వెంకటేశ్వరరావుకు కొద్ది రోజులు జరిగింది. కానీ 86 మహానాడు, మినీ మహానాడు చేశారు 86లో. జనరల్గా మహానాడు మేలో చేసేవాళ్ళు. ఆ సంవత్సరం జనవరి 9న పార్టీ ప్రమాణ స్వీకారం చేసిన మొదటి ముఖ్యమంత్రి గారు జనవరి 9 చేశారు మినీ మహానాడు. అప్పుడు ఈ కమిటీ ఏర్పాటైంది, ఎన్టీ రామారావు అధ్యక్షుడుగా వెంకటరెడ్డి, ఆ కమిటీలో నేను రావడం జరిగింది. అది అక్కడ చంద్రబాబుకు దగ్గుబాటు వెంకటేశ్వరరావు గారికి అక్కడ ఆ కమిటీ ఏర్పాటులో కొంత డిస్ప్యూట్ వచ్చినట్టు మరి తెలిసింది నాకు. ఆ నేపథ్యంలో దగ్గుబాటు వెంకటేశ్వరరావు గారు వచ్చేసి కొంత అలిగి వెళ్ళిపోయితే, రామారావు గారు వచ్చేసేసి ఇంకా ఆయన మొత్తం చంద్రబాబు నాయుడు గారికే నీ ప్యానల్ నుంచి తీసుకొని రా అని చెప్పి ఆ నేపథ్యంలో వచ్చేసేసి మొత్తము చంద్రబాబు ఆనుంటే ఇంకా చంద్రబాబు ఆయన హవా మొత్తం ఆనుంటే ఇంకా మొత్తము లక్ష్మీపార్వతి గారి ఎంట్రీ వరకు మొత్తం చంద్రబాబు నాయుడు గారిదే ఆయన సాగింది. ఎన్టీ రామారావు గారు అప్పుడప్పుడు గండిపేటకు వచ్చేవాళ్ళు, ఈయన మామూలుగా వచ్చేసి అవసరమైతే మమ్మల్ని పిలిపించేవాళ్ళు. కానీ మెయిన్గా వచ్చేసి చంద్రబాబు నాయుడు మేము ఉండేవాళ్ళము. అవసరమైనప్పుడు కన్సర్న్ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ, పార్టీ అధ్యక్షులు కూర్చొని ఏమన్నా అబిడ్స్లు వచ్చేసి కొద్ది ఈ నియామకాల విషయంలో కానీ వీళ్ళు క్రియాశీల సభ్యులు అవునా కాదా అని చెప్పేసి ఆ విధంగా మొత్తం వాళ్ళ బయట తెప్పించడము. ఈ కార్యక్రమాలు మేము చేసేవాళ్ళము, ట్రస్ట్ బోర్డ్స్ కానీ తర్వాత కార్పొరేషన్ చైర్మన్స్ కానీ. మాండలిక సిస్టమ్ వచ్చింది అప్పుడే, మాండలిక మండల్ సిస్టమ్ వచ్చింది ఆ పీరియడ్లో 87లో. అప్పుడు క్రూషియల్ రోల్, ఈ బీసీ రిజర్వేషన్ ఇష్యూ ఒకటి, ఆయన వివేకానంద గెటప్ వచ్చేసి, ఇవన్నీ ఆ పీరియడ్లో వచ్చేసి 86-88 చాలా. అప్పుడు మీరు బాగా హోంవర్క్ చేస్తారు, అప్పుడు మొత్తం అది ఆ పీరియడ్ అన్నమాట. ఓకే ఓకే.